అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము ఫిబ్రవరి నాలుగవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై ఒకటి వ్యవహాన్ రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు యోహాన్ గారు ఈ పత్రిక ద్వారా అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరైతే ప్రభ నేసుక్రీస్తు వారు శరీరదారి అయి ఈ లోకానికి వచ్చినని ఒప్పుకోరో వారు అబద్ధికులని వారు మంచివారు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు అలాగే ఎవరైతే క్రీస్తు బోధయందు ప్రభనే యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఏదైతే బోధించారో ఆ బోధ ఎందు నిలిచి ఉండకుండా తమ ఇష్టానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారు తండ్రిని అంగీకరింపని వారు అని కనుక ఎవరైతే ఈ లోకంలో ప్రభనేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధను వినకుండా దాన్ని అంగీకరించకుండా ప్రవర్తిస్తున్నారో వారు తండ్రిని అంగీకరించలేదు కనుక ఆ అంగీకరించలేనటువంటి వారి ఎందు దేవుడు లేడు అనే విషయాన్ని మనం గమనించాలి ఆ బోధ ఎందు నిలిచి ఉండివాడు తండ్రిని అంగీకరిస్తున్నాడు కుమారుని అంగీకరిస్తున్నాడు ఎవరైతే ఆ బోధను తేకుండా వస్తారో వారిని చేర్చుకోవద్దని వానితో శుభమని చెప్పవద్దని బైబుల్ బోధిస్తుంది ఈ విషయాన్ని గమనించగలరు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు విదేశాల్లో ఉన్నవారిని దీవించండి స్వదేశంలో ఉన్నవారిని దీవించండి అనుదినము నీ గ్రంథం ద్వారా హెచ్చరించబడే భాగ్యాన్ని ఇమ్మని స్థానిక సంఘమును సంఖ్యలో నాణ్యతలో పెంచమని యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్ములను దీవించునుగాక